called the love God. మీరు దేవునిని ప్రేమించుటకు పిలువబడిన వారిగా ఉన్నారు. You are called for a purpose. మీరు ఒక ఉద్దేశము చేత పిలువబడి ఉన్నారు. What purpose? ఏమిటి ఆ యొక్క ఉద్దేశము? I push on towards the goal. నేను గురువైపునకు ముందుకు వెళ్ళుచు ఉన్నాను. To win the prize of God's heavenly calling in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపును చేరుకొనునట్లుగా. For this I push on towards the goal with passion for Jesus. అందుకోసమే యేసు కొరకైన అత్యాసక్తితో గురువైపునకు నేను పరిగెట్టుచు ఉన్నాను. Today, my friends, God is here to place a great passion within us. ఈ రోజున స్నేహితులారా, దేవుడు మనలో గొప్ప శ్రద్ధాభక్తులతో కూడిన ఆసక్తిని వైరాగ్యమును ఉంచనై ఉన్నారు. Romans 8:28 says. రోమా 8:28 ఏమని తెలియజేస్తుంది అంటే, we know that for those who love God, all things work together for good. ని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగునట్లుగా సమస్తమును సమకూడి జరుగుచున్నవని. Those who love God. ఎవరైతే దేవునిని ప్రేమించెదరో వారి కొరకు. And the last line says for those who are called together for his purpose. ఆఖరి వరుసలో ఏమని చెప్పబడిందంటే, ఆయన ఉద్దేశముల కొరకై పిలువబడి ఉన్నవారు. యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ పర్పస్. మీరు ఒక ఉద్దేశము చేత పిలువబడి ఉన్నారు. వాట్ పర్పస్? ఏమిటి ఆ యొక్క ఉద్దేశము? టు కమ్ అండ్ సిట్ ఇన్ దిస్ థియేటర్. వచ్చి ఈ యొక్క థియేటర్ లో ఈ రీతిగా కూర్చోవడమా? టు కమ్ అండ్ మీట్ యువర్ ఫ్రెండ్ హియర్. వచ్చి ఇక్కడ మీ యొక్క స్నేహితుల్ని కలుసుకోవడమా? To come and see Stella Ramola. వచ్చి స్టెల్లా రమోలా గారిని చూడడానికి అవకాశం తీసుకోవడమా? Much more than that. అంతకంటే మించి గొప్ప కార్యం ఉన్నది. It is to come and love God. వచ్చి దేవునిని ప్రేమించుట కొరకే. For those who love God. దేవునిని ప్ప్రేమించు వారి కొరకు. Even now as I say this, tremendous passion for toward his love is filling your heart. ఇప్పుడు కూడా నేను ఈ మాటలు చెప్తూ ఉండగా దేవుని ప్రేమ కొరకైన ప్రబలమైన ఆశ మీలో కలుగుతూ ఉంటుంది. You are called to love God. మీరు దేవునిని ప్రేమించుటకు పిలువబడిన వారిగా ఉన్నారు. And for those who love God. కనుక దేవునిని ప్రేమించు వారికి all things work together for good. సమస్త కార్యములు మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. This is a tremendous blessing. ఇది ప్రచండమైన ఆశీర్వాదము. Because you know your future. ఎందుకనగా మీరు మీ భవిష్యత్తును ఎరిగి ఉన్నారు. You know how your path is going to end. మీ మార్గం ఎలాగున ముగించబడబోతుందో మీరు ఎరిగి ఉన్నారు. You know how your family's future is going to be. మీ కుటుంబ భవితవ్యం ఎలా ఉండబోతుందో మీరు ఎరిగి ఉన్నారు. You know how your studies is going to turn out. మీ విద్య ఎలా మార్చబడబోతుందో మీరు ఎరిగి ఉన్నారు. Because all things will work together for good in your life. ఎందుకనగా మీ జీవితములో సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగును. Amen. Receive this blessing. ఈ ఆశీర్వాదమును స్వీకరించండి. Of a prosperous and a bright future. వర్ధిల్లతగల ప్రకాశవంతమైన భవిష్యత్తును మీరు కలిగి ఉండండి. You have received a blessing which makes all things good. సమస్త కార్యములను మంచిగా చేయగలిగిన అభిషేకమును మీరు ఇప్పుడు ఇక్కడ స్వీకరించి ఉన్నారు. As you have a passion to love God. మీరు దేవుని ప్రేమించుట కొరకై అత్యాసక్తి కలిగి ఉన్న వారిగా ఉన్నారు గనుక. How many of you have heard about the movie Passion of Christ? మీలో ఎంత మంది Passion of Christ అనే ఆ యొక్క మూవీ గురించి విన్నారు? ఎంత మంది చూచారు? Oh, there are many of you who haven't heard about that movie. మీలో ఇంకా అనేక మంది ఆ యొక్క మూవీ గురించి వినలేదా? A good movie. అది మంచి చలనచిత్రం. Showed how they nailed Jesus to the cross and he died. యేసును ఏ విధంగా సిలువకు మేకులతో కొట్టారో, ఆయన ఏ విధంగా మరణించారో ఆ యొక్క చిత్రంలో వారు చూపించి ఉన్నారు. As Jesus went through that, we understand what purpose he came into this world for. యేసు ఆ విధమైన బాధగుండా వెళ్ళి ఉండగా ఆయన ఏ ఉద్దేశముతో ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారో మనము అర్థం చేసుకోగలుగుతాము. The passion of Christ was to die for you and me. క్రీస్తు యొక్క తీవ్రమైన ఆ యొక్క భావోద్వేగం అనేది మీ కొరకు నా కొరకు ఆయన స్వయముగా తన ప్రాణాన్ని పెట్టి మరణించడం కోసమే. And that through that death, everything bad in our life would die. ఆ యొక్క మరణం ద్వారా మన జీవితములో ఉన్న చెడు అంతయు కూడా చనిపోవాలి అని. What is your passion? మరి మీ యొక్క తీవ్ర భావావేశం ఏంటి? Can you compare your passion to the passion of Christ? నీ తీవ్ర భావ ఆవేశానికి యేసుతో ఉన్న ఆవేశానికి పోల్చుకున్నట్లయితే. They chose to mock him with all sorts of words.
అన్ని రకాల మాటలతో ఆయన ఎగతాళి చేయడానికి వారు ఎంపిక చేసుకున్నారు. యు ఆర్ ఎ లయర్ దే సెడ్. వారు అన్నారు కదా, నీవు అబద్ధికుడివి అని అంటూ ఉన్నారు. ఓ హి సేస్ హి ఇస్ సచ్ ఎ గ్రేట్ గాడ్. అతను చాలా గొప్ప దేవుడు అని చెప్పుకుంటాడు. ఈవెన్ యాస్ హి క్లోత్స్ ఆర్ బీయింగ్ టోర్న్ అండ్ హిస్ బ్యాక్ ఇస్ బీయింగ్ టోర్న్ అపార్ట్ బికాజ్ ఆఫ్ ద బీటింగ్స్. అతని యొక్క వస్త్రములు అలాగే అతని యొక్క వీపు భాగము అతను మీద పడిన దెబ్బల వలన చించివేయబడినట్లుగా అయిపోయినది కదా. Let us laugh and call him the king of the Jews. కనుకనే పరిహాసం చేస్తూ యూదుల రాజా అని పిలుస్తూ మనము నవ్వుకుందాం అనుకున్నారు. The king who has no power. అంటే శక్తియే లేని రాజు అన్నట్లుగా. He calls himself the son of God. తనను తాను దేవుని కుమారుడు అని చెప్పుకుంటాడు. No power to save himself. తనను తాను రక్షించుకునే శక్తే తనకు లేదు. Is this Jesus? ఇదిగో ఈయన యేసు. And they mocked him. వారు ఆ విధంగా ఆయనను ఎగతాళి చేశారు. They nailed him to the cross. వారు ఆయన సిలువకు మేకులతో కొట్టారు. They put thorns and crushed his head. వారు ఆయన తల మీద ముళ్ళు ఉంచి తల చితికిపోయేలాగున చేసి ఉన్నారు. Blood was continuously pouring out. రక్తము నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉన్నది. But with all this, అయితే దీనంతటితో పాటుగా, if it were us, అది గనక మనమే అయ్యుంటే, we would get angry at those people. అటువంటి ప్రజల మీద చాలా కోపము ఆగ్రహం వచ్చేస్తుంది కదా. షౌట్ అగైన్స్ట్ దెం. వారికి వ్యతిరేకంగా కేకలు వేస్తాం. యుడ్ కర్స్ దెం. వారిని శపించే మాటలు పలుకుతాం. బట్ కానీ హిస్ లవ్, ఆయన యొక్క ప్రేమ overcame all anger. ఆ కోపమంతటిని కూడా అధిగమించి ఉన్నది. Because his heart and feeling of love was much greater. ఎందుకనగా ఆయన హృదయము ఆయన ప్రేమ అత్యంత ఉన్నతమైనవిగా ఉన్నాయి. Because my purpose is to die for them. ఎందుకనగా నా ఉద్దేశం వారి కొరకై మరణించుటయే. Passion is to love them. నా యొక్క ఆసక్తి అంతయు కూడా వారిని ప్రేమించుటయే. Not to get angry at them and curse them. వారికి విరోధంగా కోపం తెచ్చుకొని వారిని శపించుటకు కాదు. Not to destroy them with the power of heaven. పరలోకపు శక్తి చేత వారిని అంతం చేయడం అనేది నా యొక్క ఆసక్తి కాదు. But love them. అయితే వారిని ప్రేమించుటయే. He said, Father, forgive these people. ఆయన అంటున్నాడు, తండ్రి ఈ ప్రజలను మీరు క్షమించండి. I love them. నేను వారిని ప్రేమిస్తున్నాను. I love them. నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను. That is passion. అది తీవ్రమైన భావావేశం. Can you love those who hate you? మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు ప్రేమించగలరా? Those who ill treat you and betray you. మిమ్మల్ని చెడుగా చూచే వారిని పట్టించే వారిని మీరు అదే రీతిగా ప్రేమించగలరా? Those who treat you harshly or those who discipline you. మీకు క్రమశిక్షణ కలిగించే వారిని మీతో దురుసుగా కష్టంగా ప్రవర్తించే వారిని మీరు అదే రీతిగా ప్రేమను చూపగలరా? Can you still love them like Jesus and say, oh no, their souls shouldn't perish because of their wicked ways? వారు అలా మీతో ప్రవర్తిస్తున్నప్పుడు వారి దుష్ట మార్గాలను బట్టి వారి ఆత్మ నాశనం కాకూడదు అన్నట్టుగా మీరు భావించి వారి పట్ల ప్రేమను వ్యక్తం చేయగలరా? Even though they are hurting me, వారు నన్ను గాయపరుస్తున్నప్పటికీ సరే, it is only them who are going to lose their soul. వారు మాత్రమే తమ ఆత్మను కోల్పోతారు. Their wickedness should not destroy them. వారి దుష్టత్వము వారిని నాశనం చేయకూడదు. Can you love their soul enough to say that? అటువంటి వారిని రక్షించుటకు వారి ఆత్మను ప్రేమించగలరా? That is what Jesus asked us to do and he showed it. యేసు అలాగున మనల్ని చేయమని చెప్తూ ఆయన ఆ రీతిగా మనకు చూపించి ఉన్నారు. That is real passion for a person. అది ఒక వ్యక్తికి సంబంధించిన నిజమైన ఆసక్తి అయ్యున్నది. Real love for a person. ఒక వ్యక్తి కొరకైన నిజమైన ప్రేమ అదే అయ్యున్నది. Through the love of Jesus, you can also do that. యేసు ప్రేమ ద్వారా మీరు కూడా అలాగున చేయవచ్చును. You can love despite any situation. ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వాటన్నిటికి బదులుగా మీరు ప్రేమించగలుగుతారు. Even if that person is directly hitting you. ఒకవేళ ఆ వ్యక్తి నేరుగా మిమ్మల్ని గాయపరుస్తున్నప్పటికీ సరే, you feel bad for them and you love their souls and ask their souls not to perish before the Lord. వారి గురించి మీకు చెడనుభూతి కలిగినప్పటికీ వారి ఆత్మ నాశనం కాకూడదని దేవుని యొద్ద ప్రార్థిస్తారు. That's the richness of the love of Jesus. యేసు ప్రేమ యొక్క ఐశ్వర్యము అదియే. Because you know that nothing bad can happen to you through them. ఎందుకనగా వారి ద్వారా ఏ కీడు మీకు కలగదని మీరు తెలుసుకొని ఉన్నారు. They cannot do anything to you. వారు మిమ్ములను ఏమీ చేయలేరని. The Lord will protect you. ప్రభు మిమ్ముని భద్రపరుస్తారు అని. Instead we feel bad for them. దానికి బదులుగా వారి మీద మనం దయ చూపిస్తాము.
their soul should not perish. వారి ఆత్మ నాశనం కాకూడదని. Their life shouldn't be ruined. వారి జీవితం ఏమాత్రం పాడు కాకూడదు అని. That is a tremendous love. ప్రచండమైన ప్రేమ ఉన్నది. But today God is going to lead us towards such a passion to love Jesus first. అయితే మొదటిగా యేసును ఆ రీతిగా ప్రేమించలాగున దేవుడు ఈ రోజు అతి తీవ్రమైన భావ ఉద్వేగపు ఆవేశములోనికి నడిపించునై ఉన్నారు. This is the passion we're going to receive. ఇటువంటి తీవ్రమైన భావ ఉద్వేగాన్ని మనం స్వీకరించనయ్యున్నాము. And 1 John 4:19 says what we have been talking about. మనము మాట్లాడుతున్న సంగతులు మొదటి యోహాను 4:19 మనం ఈ రీతిగా చూడగలుగుతాము. We love because he has first loved us. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం ఎందుకనగా మొదటిగా ఆయనే మనలను ప్రేమించారు. We are able to love Jesus because he has first loved us and died for us on the cross. యేసు మనలను మొదటిగా ప్రేమించి సిలువలో మరణించాడు గనుకనే మనము ఆయనను ప్రేమించుచు ఉన్నాము. We love thanking God for that. అందును బట్టి దేవునికి వందనములు చెప్పుచు మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాము. As my sister Stella was all alone in a foreign nation. నా సహోదరి స్టెల్లా పరాయి దేశములో చాలా ఒంటరిగా ఉన్నటి సమయములో our family couldn't be with her and she had to study there in a new country. కొత్త దేశములో తన చదువుకోవాల్సి వచ్చింది. కుటుంబంగా మేము అక్కడ వారితో ఉండలేకపోతున్నాం. New friends she had to make who were culturally totally different. అక్కడ ఉన్న వారి అలవాట్లు సాంప్రదాయాలన్నీ కూడా సమూలాగ్రం విభిన్నంగా ఉన్నాయి. If we think one thing, they'll think completely opposite. ఒకటి మేము ఆలోచన చేస్తే వారు దానికి విరుద్ధంగా ఆలోచన చేసేవారు. She found it very difficult to connect instantly. వెనువెంటనే వారితో అనుసంధానం కావడం చాలా కష్టంగా తనకు అనిపించింది. And the whole education was different there. అక్కడున్న విద్యా విధానం అంతా విభిన్నంగా ఉన్నది. She would come and cry before the Lord, Lord, who is there for me? I feel all alone here. ఆవిడ వచ్చి ప్రభువా నాకు ఇక్కడ ఎవరు ఉన్నారు నాకు ఒంటరిగా అనిపిస్తోందని ప్రభు ఎదుట ఆ రీతిగా కన్నీరు కార్చి ప్రార్థించారు. I feel so alone. చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోంది. I'm having to do this all by myself. నాకు నేనే స్వయంగా ఇవన్నీ చేసుకోవాల్సి వస్తోంది. God saw her cry. దేవుడు తన యొక్క మొర్రను చూచి ఉన్నారు. And one day she saw the image of Jesus on the cross in her heart. ఒక రోజున తన హృదయములో యేసు యొక్క రూపాన్ని సిలువ మీద ఉన్న రూపాన్ని ఆవిడ చూసి ఉన్నారు. Hanging there all by himself for her. అక్కడ తానే స్వయముగా ఒంటరిగా వేలాడుతూ ఉన్న ఆ యొక్క దృశ్యాన్ని చూచి ఉన్నారు. And she felt him saying, my daughter, I am also on the cross all alone. నా కుమారి నేను కూడా అలాగున ఒంటరిగానే సిలువలో ఎవరి తోడు లేకుండా వేలాడుతూ ఉన్నాను. There was no one for me. నాకు కూడా ఎవరు లేరు. Only people to hate me. కేవలం నన్ను ద్వేషించే ప్రజలు మాత్రమే ఉన్నారు. Only people spitting at me. నా మీద ఉమ్మి వేసే ప్రజలు మాత్రమే ఉన్నారు. I was all alone, but still I bore all that for you. నేను ఒంటరిగా ఉన్నప్పటికీ నీ కొరకే ఇవన్నీ కూడా భరించి ఉన్నాను. I am still with you. నేను ఇంకను నీతో కూడా ఉన్నాను. Even though nobody is, I am with you. ఎవ్వరు నీతో లేకపోయినప్పటికీ నేను నీతో కూడా ఉండి ఉన్నాను. Are you also feeling all alone? మీరు కూడా ఒంటరిగా ఉన్నట్లుగా మీరు బాధపడుతూ ఉన్నారా? Deserted by family? కుటుంబ సభ్యుల చేత తిరస్కరించబడినట్లుగా అనిపిస్తోందా? Deserted by your friends? స్నేహితుల చేత తిరస్కరించబడినట్లుగా? Not being understood by your friends? స్నేహితులు అర్థం చేసుకోనట్లుగా అనిపిస్తుందా? But deserted by your hopes and your dreams? లేకపోతే మీ యొక్క కలలు మీ యొక్క నిరీక్షణ వంటి ఆలోచనల చేత తిరస్కరించబడినట్టుగా అనిపిస్తుందా? Thinking this would work? ఇది పని చేస్తుందేమో అని మీరు దేనినైతే ప్రయోగించడానికి ప్రారంభించారో? But all crashing down? కానీ అదంతయు కూడా కూలిపోతున్నట్లుగా మీకు అనిపిస్తూ బాధపడుతున్నారా? Is here to keep you all alone with him. ఆయన ఇక్కడ మీతో కూడా ఉండడం కోసమే మిమ్మును ఒంటరిగా ఉంచి ఉన్నారు. So that you'd unite with Jesus and become strong. తద్వారా యేసుతో మీరు ఐక్యమై అత్యంత బలమైన వారిగా తయారవుతారు. And you'd cling on to him with a great passion. తీవ్రమైన ఆసక్తితో మీరు ఆయననే అంటిపెట్టుకొని ఉంటారు. That is what a woman did. Everyone in the city called her a sinner. నగరములో ఉన్న వారందరూ కూడా ఆమెను పాపాత్మురాలు అని అంటూ ఉన్నా సరే ఒక స్త్రీ అలాగనే చేశారు. Nobody wanted to be with her. ఎవరు కూడా ఆమెతో ఉండడానికి ఇష్టపడడం లేదు. Nobody wanted to associate themselves with her. ఎవరు ఆమెతో కూడా కలవడం లేదు. And she felt so hurt. ఆవిడికి చాలా గాయపడినట్లుగా అనిపించింది. She felt all alone. ఆమెకు ఒంటరితనం అని అనిపించింది. She felt, what is going to be my future? అసలు నా భవిష్యత్తు ఏమైపోతుందా అనిపించింది. And she heard about Jesus.
ఆవిడ యేసు గురించి వినియున్నారు. A man who went about doing good for the people. ఆయన ప్రజల కోసం మేలు చేయుచు సంచరించి ఉన్నవాడు. He loved to do good things for the people. ఆయన ప్రజలకు మేలు చేయడాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నవాడు. She came and fell at Jesus feet. ఆవిడ వచ్చి యేసు పాదముల చెంత పడి ఉన్నారు. Only crying and crying and crying. కేవలం ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నారు. They no word. ఏ పదాలు పలకడం లేదు గాని, బట్ స్పీకింగ్ సో మచ్ విత్ హర్ టియర్. కాని తన కన్నీళ్లతో ఎంతగానో మాట్లాడుతూ ఉన్నారు. ఐ ఫీల్ ఆల్ అలోన్ జీసస్. యేసయ్యా, నాకు చాలా ఒంటరితనంగా అనిపిస్తుంది. ఐ ఫీల్ ఆల్ అలోన్. చాలా ఒంటరిగా ఉన్నాను. ఐ క్లింగ్ ఆన్ టు యువర్ లెగ్స్. నీ యొక్క కాళ్ళనే అంటిపెట్టుకుని ఉన్నాను. You are the only one who can be with me. నాతో కూడా ఉండగలిగిన వాడవు నీవు మాత్రమే. జీసస్ లవ్డ్ హర్. యేసు ఆమెను ప్రేమించారు. And said, "Don't worry about your sins; they are forgiven." నీ పాపములను గురించి చింతించకమ్మ, అవన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. Come and follow me. వచ్చి నన్ను వెంబడించుము. Go in peace. సమాధానముగా వెళ్ళుము. Great peace comes to us. అని గొప్ప శాంతి మన చెంతకు వస్తుంది. As we submit to Jesus. మనల్ని మనం యేసుకు సమర్పించుకొని ఉండగా. There was a woman called Mary also who knew about Jesus. యేసును గురించి ఎరిగి ఉన్న మరొక సహోదరి ఉన్నారు. తన పేరు మరియా. When he came to visit her home, ayana tana intini darshinchadaniki vachi unnapudu, instead of getting everything ready for dinner, bhojananiki anni siddham cheyadaniki badaluga, she came and just sat at Jesus feet saying, "Jesus, please speak to me." avade vachi yesu padamula chanta kurchuni, "Isayya, dayachesi natho maatladandi," annattuga undi unnaru. That is enough for me. I want to hear you speaking all the time. Meer ellappudu maatladutu unte alakinchali, adi naaku chalunu annattuga. Words are different. నీ యొక్క వాక్కులు విభిన్నమైనవి. It makes me come alive. అవి నన్ను సజీవంగా చేస్తాయి. Whereas if I go and hear from my friends or from my family, I feel only darkness. నా స్నేహితుల కుటుంబ సభ్యుల మాటలు గనక ఆలకించినట్లయితే అవి కేవలం అంధకారాన్ని కలిగిస్తూ ఉంటాయి. I'm not happy. నేను సంతోషంగా ఉండలేను. I want to hear your voice. నేను మీ మాటలు స్వరము వినగోరుతున్నాను. You are also going to say the same thing every day. మీరు కూడా ప్రతిరోజున ఇలాగున చెప్పనై ఉన్నారు. Sitting at his feet every morning and saying, "Jesus, speak to me from this Bible. Speak to me. I want to hear you." ప్రతి ఉదయం ఆయన పాదాల చెంత కూర్చుని మీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథము ద్వారా నాతో మాట్లాడండి అని చెప్తారు. His words will come alive. ఆయన వాక్కులు సజీవముగా మీ చెంతకు వచ్చును. Your Bible reading is not going to be the same anymore. మీ వాక్య పఠనం మీకు మీదట మును పటివలే ఏ మాత్రమును ఉండదు. Because his spirit is alive and burning in each one of you. ఎందుకనగ ఆయన ఆత్మ మీలో ప్రతి ఒక్కరిలో సజీవంగా మండుచు ఉండును. Be in silence and wait to listen for his voice. మౌనముగా ఉండి ఆయన స్వరాన్ని ఆలకించడానికి వేచి ఉండండి. And those words will come alive, burning in your heart. ఆ వాక్కులు మీ హృదయములో మండుచు సజీవముగా ఉండుటకు వచ్చును. And you will hear the voice of the Almighty God. మీరు సర్వశక్తిగల దేవుని స్వరమును ఆలకించెదరు. It'll bring you great joy that Jesus has spoken to me. యేసు నాతో మాట్లాడారనే గొప్ప ఆనందాన్ని అవి మీకు కలిగించును. What more do I want? ఇంతకంటే నాకు ఎక్కువ ఏం కావాలి? You will receive that word and become strong. మీరు ఆ యొక్క వాక్కును స్వీకరించి ఎంతగానో బలమైన వారిగా ఉంటారు. It'll be like no other. So that's how Mary was so joyful when Jesus spoke. ఆరీతిగానే మరియా యేసు తనతో మాట్లాడినప్పుడు ఎంతగానో సంతోషాన్ని కలిగి ఉన్నారు. This is what is fascinating about listening to Jesus. యేసును గురించి ఆలకించడంలో ఉన్న అద్భుతమైన అనుభూతి అదియే. Hearing about him. ఆయనను గురించి వినడం. Being with him. ఆయనతో కూడా ఉండడం. Enjoying him. ఆయనను ఆనందించడం. Passionate towards him and clinging on to him. ఆయననే అంటిపెట్టుకొని అత్యాసక్తిని తీవ్రమైన రీతిలో ఆయన మీదనే కలిగి ఉండడం. This input of Jesus that you keep on getting. ఈ యేసుకు సంబంధించిన దానిని ఎల్లవేళలా నిరంతరాయంగా స్వీకరించుచునే ఉండడం. Makes your heart strong and powerful. అది మీ హృదయాన్ని బలముగా శక్తివంతులుగా చేయును. That even someone hating you and beating you. మిమ్మును ద్వేషించిన వారినైనా లేక కొట్టిన వారినైనా. You will be able to love. మీరు ఆ రీతిగా ప్రేమించగలుగుతారు. Because my heart is full, nothing you do disturbs me. ఎందుకనగా నా హృదయం నింపబడి ఉన్నది, మీరు చేసేది ఏది కూడా నన్ను కలతపరచలేదు. A heart full of Jesus. యేసు చేత నింపబడి ఉన్న హృదయం. Passionate to love him. ఆయనను ప్రేమించడానికి తీవ్రమైన ఆసక్తి గల హృదయం.
దట్ ఇస్ యువర్ హార్ట్. అది మీ హృదయమై ఉన్నది. హౌ డస్ హి లీడ్ us? ఆయన మనల్ని ఎలా నడిపిస్తారు? హి షోస్ us డ్రీమ్స్ లైక్ జోసెఫ్. ఆయన యోసేపునకు వలె మనకు కూడా ఆ రీతిగా కలలు చూపిస్తారు. ది ఫస్ట్ డ్రీమ్ హి గాట్ వాస్ టు బి హైలీ పొజిషన్డ్ ఇన్ హిస్ ఫ్యామిలీ దట్ ఎవరీవన్ వుడ్ బౌ బిఫోర్ హిమ్. మొదటిగా అతనికి ఉన్న కల తన కుటుంబములో అందరికంటే కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, అందరూ ఆయనకు నమస్కరిస్తూ ఉన్నారు. సో హి న్యూ దట్ హి వుడ్ బి ఇన్ ఎన్ ఆనరబుల్ పొజిషన్ బై గాడ్. కనుక దేవుని ద్వారా ఘనత వహించిన స్థాయిలో ఉంటాడనే సంగతి అతడు ఎరిగి ఉన్నాడు. వాట్ హ్యాపెన్ వెన్ హి గాట్ సచ్ ఎ డ్రీమ్? అతనికి అటువంటి కల రాగానే ఏమి జరిగి ఉన్నది? డిడ్ హి డెవలప్ వింగ్స్ అండ్ స్టార్ట్ ఫ్లయింగ్ టు ద టాప్? అతనికి రెక్కలు వచ్చేసి పైకి ఎగరడానికి ఏమైనా ఆరంభించాడా? హి వాస్ పుట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ ఇన్స్టెడ్. అతను దానికి బదులుగా నేల మీద పడవేయబడినట్లుగా చూస్తున్నాడు. హిస్ బ్రదర్స్ హేటెడ్ హిమ్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద పిట్. అతని సోదరులు అతన్ని ద్వేషించి అతన్ని గుంటలో నేల మీద పడవేశారు. సోల్డ్ హిమ్ యాస్ ఎ స్లేవ్ టు ఎ ఫారిన్ కంట్రీ. అతనిని పరాయి దేశానికి ఒక బానిసవానిగా అమ్మివేసి ఉన్నారు. అండ్ హి ఎండెడ్ అప్ వర్కింగ్ ఫర్ రైజింగ్ అప్ టు వర్క్ ఫర్ ఎ మాస్టర్ ఇన్ దట్ ఫారిన్ కంట్రీ. అతను ఇతర దేశములో ఒక యజమాని కింద పని చేసే స్థాయికి వచ్చేసాడు. For an official in the government. ఆ ప్రభుత్వ అధికారి క్రింద పని చేసే స్థానంలో ఉండి ఉన్నాడు. And the official's wife wrongly complained and accused him and put him in jail. అధికారి భార్య తప్పుడు నేరారోపణ అతని మీద మోపి అతన్ని ఆ విధంగా చెరసాలలో ఉండేలాగున చేశారు. Struggle after struggle. ఎంతగానో బాధ వెంబడి బాధ ఆయన అనుభవించారు. Great depression should have come upon a person when they face such things. ఒక వ్యక్తి ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు చాలా గొప్ప ఒత్తిడి అతనికి బాధను కలిగించి ఉండాలి. But he's kept seeing the dream. కనతడు కలనే చూస్తూ ఉన్నాడు. డ్రీమ్ ఆఫ్ ఆనర్. ఘనతను పొందగలుగుతూ ఉన్న కల. గాడ్ హస్ ఆల్రెడీ ప్రామిస్ మీ. దేవుడు నాకు ముందుగానే వాగ్దానం చేసి ఉన్నారు. ఐ విల్ నాట్ బి అఫ్రైడ్. నేను భయపడను. ఐ విల్ నాట్ స్టాప్. నేను ఇంతటితో ఆగిపోను. ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్. నేను చెడుగా బాధపడుతూ ఉండను. ఐ విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ వేర్ ఐ హవ్ బీన్ పుట్. నేను ఎక్కడ ఉంచబడ్డానో దాని గురించి ఏ మాత్రం భయపడను. థాంక్ గాడ్ ఫర్ దీస్ డ్రీమ్స్ హి షోస్ us. ఆయన మనకు చూపించే ఇట్టి కలలను బట్టి దేవునికి వందనములు. అండ్ ద ఫేత్ హి కీప్స్ us keeps in us to believe in that dream. మన మట్టి కలల మీద విశ్వాసం ఉంచేలాగున ఆయనే మనతో మాట్లాడుచూ ఉంటారు. జోసెఫ్ kept rising up and another dream came in that prison itself. యోసేపుకును పైకి లేస్తూనే ఉండగా ఆ యొక్క చెరసాలలోనే యోసేపునకు మరి ఒక కల కలిగిన డ్రీమ్ అబౌట్ ద ప్లాన్స్ ఫర్ ద నేషన్. దేశము కొరకైన ప్రణాళికకు సంబంధించిన కల. అండ్ హి షోడ్ ఇట్ టు ద కింగ్. అతడు ఆయన దాన్ని రాజుకు చూపించారు. ద కింగ్ పుట్ హిమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద నేషన్ ఇట్సెల్ఫ్. రాజు అతన్ని దేశం మీద అధ్యక్షత వహించే స్థాయిలో ఉంచి ఉన్నాడు. సచ్ ఆర్ ద డ్రీమ్స్ దట్ గాడ్ షోస్ us. దేవుడు ఏర్పరిచే కలలు ఆ రీతిగా ఉండును. డోంట్ టేక్ లైట్లీ ఆఫ్ యువర్సెల్ఫ్. కనుక మిమ్మును గురించి మీరు తేలికగా తీసికొనకండి. Your passion for Jesus will open up such dreams to you. యేసు కొరకైన మీ తీవ్రమైన ఆసక్తి అటువంటి కలలు మీరు తెలుసుకొనలాగున మిమ్మును తెరవజేయును. And he leads us through tremendous wisdom like he gave to Daniel. ఆయన దానియేలుకు ఇచ్చిన ప్రచండమైన జ్ఞానం వైపుకు మనలను నడిపించును. Wisdom which makes the kings amazed of a young boy's wisdom. ఆ యొక్క జ్ఞానమే రాజులను నిర్ఘాంతపరిచే ఒక యవ్వనస్థుని జ్ఞానము వలె ఉండును. అండ్ హి ఆల్సో స్పీక్స్ ఇంటు అవర్ హార్ట్ అండ్ మూవ్స్ us ప్రొఫెటికల్లీ. అలాగే మన హృదయములోనికి ఆయన మాటలాడి మనలను ప్రవచనాత్మకముగా చెల్లింపచేయును. దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ యు టు డు. నీవు ఇలాగున చేయాలని నేను కోరుతున్నాను. దిస్ ఇస్ వేర్ ఐ నీడ్ యు టు గో. నీవు ఇలాగున వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. ఐ ప్లేస్డ్ యు ఇన్ దిస్ కంపెనీ టు డు దిస్. దేవుడు ఇది చేయడానికి ఈ కంపెనీలో నిన్ను నిలిపి ఉన్నారు. యు హియర్ హిస్ పర్సనల్ వాయిస్. మీరు ఆయన వ్యక్తిగతమైన స్వరమును ఆలకించేదారు. అండ్ హి ఫైనల్లీ షోస్ సైన్స్ ఆల్సో ఆఫ్ opening doors one after the other in your life. ఆ తర్వాత మీ జీవితంలో ఒక దాని వెంబడి మరొకటి ద్వారములు తెరవబడుతున్న సూచనలు మీకు చూపించును. Doors open automatically. వాటంతటవే ఆ యొక్క తలుపులు తెరవబడ్డాన్ని మీరు గమనిస్తారు. You're so thrilled that the Lord is leading you. ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఎంతగానో సంభ్రమాశ్చర్యాలకు మీరు లోనవుతారు. This is how he pushes you towards his purpose. ఆయన ఈ రీతిగా తన ఉద్దేశాల వైపు మిమ్మల్ని ముందుకు నడతారు. Others go and wonder and fail and fall and try and cry and become depressed. ఇతరులు వెళ్తారు, ఆశ్చర్యపడతారు, ప్రయత్నం చేస్తారు, ఓటమి పాలవుతారు, ఏడుస్తారు, ఎంతగానో ప్రయత్నం చేస్తారు, చివరికి ఒత్తిడికే లోనవుతారు. But you're so confident because God keeps on leading you, showing you what you should do. కానీ మీరైతే ఎంతో మనస్థైర్యంతో ముందుకు వెళ్తారు. ఏమి చేయవలనో నడిపించబడవలసిన విధానమును దేవుడు మీకు చూపిస్తారు. ఆ విధంగా మీరు విజయాన్ని పొందగలుగుతారు. That's the great blessing we receive as his children. అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని అని బిడ్డలుగా మనము స్వీకరించదాము. He will bless your passion.
passion at work. ఆయన మీ తీవ్రమైన ఆసక్తితో మీరు చేయుచున్న పనిని ఆశీర్వదించును. And he'll reward you by opening the flood gates of heaven. ఆకాశపు వాకిళ్ళు తెరవజేసి ఆయన మీకు బహుమానమును అనుగ్రహించును. Tremendous blessing will come upon everything that you do. మీరు చేయు ప్రతి కార్యం మీద ప్రచండమైన ఆశీర్వాదం వచ్చును. You'll be the favorite of people. మీరు ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన వారు అవుతారు. Yes, everybody will like you. అవును, ప్రతి ఒక్కరూ మిమ్మును ఇష్టపడతారు. And say there is something special on what this kid is doing. ఈ యొక్క బిడ్డ చేయించిన దాంట్లో ఏదో ప్రత్యేకత ఉంది అన్నట్లుగా భావిస్తుంటారు. As per Philippians 2:15, that you would be a blameless generation who would shine like stars in the sky. ఫిలిప్పి 2:15 ప్రకారం నిందారహితమైన జనాంగముగా ఆకాశములో అత్యున్నతముగా ప్రకాశించే నక్షత్రముల వంటి తరముగా మీరు ఉండగలుగుతారు. And he drives you to accomplish them so that your heart will be filled so full. మీ హృదయం ఎంతగానో పూర్తిగా నింపబడిన విధానాన్ని అనుభూతి చెందడానికి అట్టి కార్యముల వైపు ఆయన మిమ్మును నడిపించును. That's what is written in Philippians 3:14. ఫిలిప్పి పత్రిక 3:14 ఈ సంగతియే వ్రాయబడి ఉన్నది. I push on towards the goal. నేను గురువైపునకు ముందుకు వెళ్ళుచు ఉన్నాను. To win the prize of God's heavenly calling in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపును చేరుకొనునట్లుగా. For this I push on towards the goal with passion for Jesus. అందుకోసమే యేసు కొరకైన అత్యాసక్తితో గురువైపునకే నేను పరిగెట్టుచు ఉన్నాను. So even now for a few moments shall we open our heart to receive a great passion from Jesus. ఇప్పుడు కూడా కొద్ది నిమిషాల పాటు గొప్ప తీవ్రమైన ఆసక్తిని యేసు నుంచి స్వీకరించడానికి మనం హృదయాలు తెరుద్దామా? Ask him right now. ఇప్పుడే ఆయనను అడగండి. Feed me with love, Lord. నీ ప్రేమ చేత నన్ను పోషించండి ప్రభువా. Feed me with love, Lord. మీ ప్రేమ చేత నన్ను మీరు పోషించండి. Open your hearts right now, my friends. నా స్నేహితులారా, ఇప్పుడే మీ హృదయాల్లో నిరీక్షణను కలిగి ఉండండి. Fully. సంపూర్ణముగా. Let me experience you, Jesus. యేసయ్యా, నేను నిన్ను అనుభూతి చెందాలి. We need his spirit. ఆయన ఆత్మ మనకు కావాల్సి ఉన్నది. We need him as our friend. మన స్నేహితునిగా మనము ఆయనను కలిగి ఉండవలసి ఉన్నది. His spirit makes us thirst for Jesus. ఆయన ఆత్మ యేసు కొరకే మనం దాహం కలిగి ఉండేలాగున చేస్తోంది. His spirit leads us in our life so that we don't fall but keep on rising. మనము పడిపోకుండా నిరంతరము లేచి ఉండులాగున ఆయన ఆత్మ మనలను నడిపించుచు ఉండును. More than you, he loves you. మీకంటే ఆయన మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. More than you, he is anxious to fill you. మీకంటే మిమ్మల్ని ఎక్కువగా ఆయన నింపాలని కోరుచు ఉన్నారు. So don't wonder if you're worthy to receive him. అని మీరు ఆయన స్వీకరించడానికి అర్హులేనా అన్నట్టుగా ఆశ్చర్యపడకండి. I'm a sinful person. నేను పాపముతో నిండి ఉన్న వ్యక్తిని కదా. Or I'm a person with so much struggles in my heart. నా హృదయములో ఎన్నో పోరాటములు కలిగిన వ్యక్తిగా నేను ఉండి ఉన్నాను కదా. జస్ట్ ఓపెన్ అండ్ థింక్ అబౌట్ జీసస్. కేవలం తెరచి యేసు గురించి ఆలోచన చేయడం ప్రారంభించండి. ద వన్ హూ హంగ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువ మీద అవరేలాడి ఉన్నవాడు. డిస్పైట్ ద పెయిన్. ఆ బాధను నిర్లక్ష్య పెట్టి ఉన్నారు. సేయింగ్ ఐ లవ్ యు. నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పి ఉన్నవాడు. ఐ లవ్ యు మై చైల్డ్. నా బిడ్డ, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. ఐ వాంట్ యు మై చైల్డ్. నా బిడ్డ, నేను నిన్ను కోరుకొనుచు ఉన్నాను. ఐ విల్ ఎండ్యూర్ ఆల్ దిస్ ఇఫ్ యు అలోన్ కమ్ టు మీ. నీవు మాత్రమే నా చెంతకు రాగలిగితే నేను వీటన్నిటిని కూడా సహించేదను. ఇఫ్ ఆల్ దట్ ఇస్ కిల్లింగ్ యు ఇస్ బీయింగ్ టేకెన్ అవే. నిన్ను చంపేస్తున్నవి అన్నీ కూడా ఆ విధంగా నేను తొలగింప చేసేదను. ఐ విల్ ఎండ్యూర్ దిస్ గ్లాడ్లీ. నేను దీన్ని సంతోషముగా సహించేదను. ఫర్ యు. నీ కోసమే. ఫర్ యు. నీ కోసమే. Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. He is meeting you, my friend. ఆయన స్నేహితులారా, మిమ్మల్ని కలుస్తూ ఉన్నారు. Behold the love of God. ఇదిగో దేవుని ప్రేమ. The love of Jesus. యేసు యొక్క ప్రేమ. Taste the love of Jesus. యేసు యొక్క ప్రేమను రుచి చూడండి. There is nothing like it in this world. ఈ లోకములో అటువంటిది మరి ఏదియు కూడా లేదు. Tremendous love is filling you. ప్రచండమైన ప్రేమ మిమ్మల్ని నింపుతుంది. Waves and waves of love. అమూల్యమైన ప్రేమ కరటములు మిమ్మలను తాకుచూ ఉన్నాయి. Thank you, Lord. వందనములు ప్రభువా. Amen.